मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी राष्ट्रंलो प्रजलंदरिकी सुवर्ण परिपालन अंदिस्तुन्नारनी विशाख जिल्ला माडुगुले एम्मेल्ये बूडी मुत्याल नायडू अन्नारु। राष्ट्रंलो मौलिक वसतुलु सदुपायालु कल्पन मेरुगुपरिचे विधंगा ओक विजन रूपोंदिंचुकुनी मुंदुकु पोतू इप्पटिके माडुगुल नियोजकवर्गंलो सुमारु 350 कोट्ल रूपायलतो विविध अभिवृद्धि पनुलु चेपट्टारनी आयन अन्नारु। ई कार्यक्रमंलो माडुगुल नियोजकवर्गं वैएसआर कांग्रेस नेतलु पाल्गोन्नारु। దృష్టి సారించినటువంటి విషయం తెలుసు, అన్ని కుటుంబాలకు కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తే ఈ సంవత్సరం నుంచి రోడ్లని అభివృద్ధి చేసేదానికి మన మోడల్ నియోజకవర్గం సంబంధించి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కాశీపురం టు తామరబ్బ రోడ్డుకి సమీద వరకు కూడా 2,20,00,000 రూపాయల 49,000 రూపాయల్ని కేటాయించారు। కేకొడపాడు తిరగాడి రోడ్డుకి 3,72,00,000 రూపాయలు దాని కేటాయించారు। మండా పెదరెడ్డిపల్లి రోడ్డు 49,18,000 రూపాయల్ని ఈ రోడ్డుకి మంజూరు చేయడం జరిగింది। వడ్డాది కెంతలే రోడ్డు నుంచి జాలంపల్లి గిరిజన ప్రాంతానికి 41,74,000 రూపాయల్ని మంజూరు చేయడం జరిగింది। ఎంకొడూరు నుండి కన్నివరం రోడ్డుకి 1,10,77,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది। ఏకొడూరు దీక్షతల అగ్రహారం రోడ్డుకి 1,51,00,000 దీనికి మంజూరు చేయడం జరిగింది। వేచలం టు వారాడ ఎమ్మార్మన్ మీదుగా ఇంజనీర్ మీదుగా 1,65,26,000 రూపాయలని ఈ రోడ్డుకి మంజూరు చేయడం జరిగింది। ఆల్రెడీ ఎస్టిమేట్లు కూడా వేడి జరిగింది, టెండర్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది, టెండర్ నోట్స్ కూడా రిలీజ్ చేశారు। కాంట్రాక్టులు టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పనులు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది। మరి ఇవే కాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి రోడ్లన్నీ కూడా ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రోడ్లు। ఇవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ రోడ్లని త్వరలోనే మళ్ళీ ఎస్టిమేట్లు వేసి ప్యాచ్ వర్క్లు చేసేదానికి అన్ని పంచాయతీ రోడ్లు కూడా ఇప్పటికే లిస్టు మరి ఈఎన్సీకి పంపించడం జరిగింది, అవి కూడా త్వరలోనే వస్తాయనేటువంటిది అసభవాన్ని వ్యక్తం చేస్తున్నాం। తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే జూన్ నాటికి ప్రతి రోడ్ని కూడా కనీసం గోతులు లేకుండా ప్యాచ్ వర్క్తో కంప్లీట్ చేసి రహదారి సౌకర్యం ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది। మరి అలానే మరి ఎప్పటి నుంచో పనులు జరుగుతూ ఉన్నటువంటి దేవరాపల్లి అనంతపురం రోడ్డు ఇప్పటికి 4 కిలోమీటర్ రోడ్డుని తార్ రోడ్డుకి దగ్గరగా మార్పు చేశారు, త్వరలోనే వర్షాలు తగ్గితే తార్ రోడ్డుగా మార్పు చేస్తారు, మిగిలినటువంటి 6 కిలోమీటర్లు కూడా అదే స్థాయిలో పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ కూడా మరి ఈ బిల్లు తీసుకొని మిగిలినటువంటి పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు। ఇప్పటికే మరి దానికి కావాల్సినటువంటి సాకర ఒట్లు పైప్ రోడ్లు అన్నింటి కూడా పూర్తి స్థాయిలో రోడ్డు వైండింగు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది। ఎందుకంటే ఇది వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఇప్పటికిప్పుడు పాడైనటువంటిది కాదు, గడత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో రోడ్లు కనీసం గోతులు కూడా పోల్చినటువంటి పరిస్థితుల్లో రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి। మరి ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల వల్ల మరి కరోనా వైరస్ రావడం దానికి కూడా అదనంగా డబ్బు ఖర్చు అవ్వడం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోవడం ఇతరత్ర కారణాల వల్ల ఇప్పుడు కూడా అలసిపోయింది। మరి అందరూ విజ్ఞప్తి మేరకు ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నెన్నోప్పటికీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన